హాయ్ అండి నమస్తే కాంచన గంగా తరువాయి భాగం సరిగ్గా తెలతెలవారుతూ ఉండగా చెట్టు తొర్రలో నుంచి ఇరవై అడుగులు కిందకి జారిపోయిన శ్రీనాథ్కి మెలకు వచ్చింది కళ్ళు పొడుచుకున్నా కనిపించని నల్లని చిక్కటి చీకటి భయంకరమైన నిశ్శబ్దం మరీ భయంకరంగా జడిపిస్తోంది కిందకి అంత లోతుకు జారిపోయినప్పుడు వాడి ఎడంకాలికి బలమైన దెబ్బ తగిలింది అది తెగ బాధ పెట్టేస్తున్న చుట్టూ ఉన్న భయంకరమైన వాతావరణానికి హడలిపోయిన అతని మనసు ఆ బాధను మరిపించేసింది తను ఎక్కడున్నట్టు ఈ చీకటేమిటి ఇది పగలా రాత్రా ఎవరి మాటలు వినిపించటం లేదు అమ్మ నాన్న సునీతదిన చెల్లాయి హనుమంతరావు బాబాయ్ గారు ఎక్కడా వాళ్ళు ఏమైపోయారు తను మెలకుగానే ఉన్నాడా లేక నిద్రపోతూ కలగంటున్నాడా లేవడానికి ప్రయత్నం చేశాడు కింద అంతా రాళ్ళు రప్పలు లాంటివి ఏవో ఉన్నట్టు అనిపించింది ఒంటికి సూదుళ్ళు సూదుళ్ళయ్యావో గుచ్చుకుంటున్నాయి లేస్తుంటే కరకరమంటూ చప్పుళ్ళు చేస్తున్నాయి అవి రాళ్లా ఎండిపోయిన కట్టెలా లేక మరొకటేమైనా చెయ్యి నేల మీద ఆంచి లేవబోయాడు చేతి కింద గట్టిగా గుండ్రంగా ఏదో వస్తువు తగిలింది మెల్లగా చూశాడు కంటికి కనిపించటం లేదది తడిమి చూశాడు తెలియటం లేదు గుండ్రంగా ఉన్న స్థలం నుంచి కిందకి అతని చెయ్యి తడిమింది ఆ వస్తువులోనే రెండు గుంటలు లోతుగా గుండ్రంగా ఉన్నాయి ఆ రెండు గుంటలకి మధ్య నిలువుగా మరో చిన్న గుంట కనిపించింది ఆ నిలువురంధ్రం కింద అడ్డంగా కన్నాలు కనిపించాయి ఆ కన్నానికి పైన కింద సూదంటి చిన్న చిన్న చింతపిక్కల్లాంటివి ఏవో వాడి చేతికి తగిలాయి ఆ వస్తువు ఏమిటో వాడికి తెలియదు అది మనిషి పుర్రే అని గ్రహించలేకపోయాడు దానిని పక్కకి నెట్టేస్తూ కింద తడిమాడు రోళ్ల లాంటిదేదో చేతికి తగిలింది అది మనిషి కాలి ఎముక అని వాడికి తెలియదు బలమంతా కూడగట్టుకుని దేక్కుంటూ కాస్త ముందుకు వెళ్ళి మరొక వస్తువుని దేన్నో తాకాడు ఎంత తడిమినా అదొక పొడుగాటి పళ్లపారలా అనిపించిందే గాని అది అస్థిపంజనం యొక్క ఛాతి అని తెలియలేదు వాడికి అలాంటి గుండ్రనివి రోళ్లకర్రల్లాంటివి పొడుగాటి పళ్లపారల్లాంటివి ఆ చీకటి గుహలో లెక్కకు మించున్నాయి మహా దుర్వాసనగా ఉంది అతని భయంలో ఆ వాతావరణం ఏమిటో శ్రీనాథికి తెలియటం లేదు నేల మీద జరజరమని పాకుతూ ఏదో అతని మీద నుంచి వెళ్ళిపోయింది చీకటిలో కొన్ని గబ్బిలాలు కూడా ఉన్నాయి శ్రీనాథ్ చప్పుడు చేయటం లేదు కాబట్టి అవి కదలడం లేదు టాపు నుంచి వేళ్లాడుతున్న చెట్టు వేళ్లను పట్టుకుని తలకిందులుగా వేళ్లాడుతున్నాయి అక్కడ చాలా చలిగా ఉంది వెచ్చగానూ ఉంది ఘోర నిశ్శబ్దంగానూ ఉంది గోలగానూ ఉంది చిత్రంగానూ ఉంది మహా ఆనందంగానూ ఉంది బతికున్నప్పుడు ఆ అస్థిపంజరాలు ఎవరి శరీరాలకు సంబంధించినవో తెలియదు ఎలా చచ్చాయో తెలియదు ఇప్పుడు ప్రేత సంస్కారం లేక రాళ్లలాను ఎండిన కొమ్మల్లాను భూగర్భంలో కోట్ల సంవత్సరాలుగా విశ్రమిస్తున్న లోహ ఖనిజాల్లాను శుద్ధి కోసం నిశ్శబ్దంగా పడి ఉన్నాయి తెలతెలవారితో ఉండడం వల్ల ఇంకా బయట మిగిలిపోయిన గబ్బిలాలు ఒకటొకటి బయట నుంచి తొరల ద్వారా లోపలికొస్తున్నాయి అవి వస్తున్నప్పుడైనా బయట నుంచి వెలుతురు లోపల పడడం లేదు గబ్బిలాలు చెవులతో చూస్తాయట వాటి కళ్ళు కట్టేసి ప్రయోగాలు చేశారు అయినా అవి ఏ వస్తువుకి తగలకుండా ఎగిరాయి కానీ వేటికీ తగల్లేదట ఆరేళ్ల చంటివాడు పెద్దవాళ్ళకంటే రెట్టింపు స్పష్టంగా చూడగలడు కానీ శ్రీనాథ్ అటు పెద్దవాడు కాదు పసివాడు కాదు భయం అంటే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది వాడికి అందుకే ఏ విషయాన్ని శ్రీలక్ష్మిలా చూడలేకపోతున్నాడు ఈ చీకటిలో వాడు ఎంతోసేపు ఉండలేకపోయాడు కాలు ఒకటి తెగ బాధ పెట్టేస్తుంది వెన్నుకు తగిలిన దెబ్బలు తెగ సలిపేస్తున్నాయి అమ్మా అంటూ మెల్లగా అరిచాడు మొదట తర్వాత భయంతో తెగ కేకలు పెట్టాడు అక్కడ బంగ్లాలో వచ్చినప్పుడల్లా జానకి బాబు శ్రీనాథ్ శ్రీనాథ్ అంటూ కడుపు తరుక్కుపోయేటట్టు ఏడుస్తుంది వాడు చీకట్లో అలమటించిపోతున్నాడండి కన్ను పొడుచుకున్నా కనిపించిన భయంకర వాతావరణంలో అమ్మ అమ్మ అంటూ ఏడుస్తున్నాడండి వాడి చుట్టూ వికృతాకారాలు అరుస్తూ తిరుగుతున్నాయి వాడికి ఎంతో కాలం అక్కడ బ్రతకలేడండి వెళ్ళండి వెళ్ళి తీసుకురండి అని గావుకేకలు పెట్టేస్తూ ఏడుస్తుంది అక్కడ ఆమె కొద్దీ చీకటి గుహలో శ్రీనాథ్ పిచ్చిగా అరిచేస్తూ ఉన్నాడు ఆ శబ్దానికి గుహంతా ప్రతిధ్వనిస్తుంది వాడు అరిచే కొద్దీ తల్లికడుపు దేవుకుపోతుంది అంటు వ్యాధితో కిరకిరలాడిపోయే రోగిలా జానకి ఎంతమంది పట్టుకున్నా మంచం మీద ఉండడం లేదు అందర్నీ విడిపించుకుని కొడుకు దగ్గరికి పోవాలి అని ఆమె తపన వదిలేస్తే ఆమె ఎక్కడికి పరుగులు తీసేదో కానీ ఎవరూ ఆమెను కదలినివ్వడం లేదు చీకటి గుహలో మెల్లగా దుఃఖం హెచ్చైపోయింది శ్రీనాథ్ భయంతో చలితో వణికిపోతున్నాడు అంతుబట్టని శక్తులు క్రమేపి ఆకారాన్ని పొందుతున్నాయి వీటికి కావాల్సిన ఆకారం మాత్రం రూపాన్ని దాల్చడం లేదు గుహలో ఆ ఆకారాలు మెల్లగా సుళ్ళు తిరగనారంభించాయి వాటికి రూపం ఏర్పడే కొద్దీ శ్రీనాథ శరీరం కట్టెలా మారిపోతుంది కాలు చెయ్యి కదలడం లేదు ఊపిరి సలపడం లేదు వాడి స్పృహ మెల్లగా పోతుంది పోయే కొద్దీ కళ్ల ముందు చీకటి నుంచి చక్రాలు తిరుగుతున్నాయి అవి తిరిగి తిరిగి వాడి కంఠాన్ని నొక్కేస్తూ ఉన్నాయి అస్థిపంజరాలు లేచి పడుతున్నట్టు అనిపిస్తున్నాయి వాటికి ప్రాణం వచ్చి జానపద కథల్లో లాగా గాలిలో తేలిపోతున్నట్లు అనిపిస్తున్నాయి శ్రీనాథ్ శరీరంలోని ప్రాణం బయటకు పోతూ దోబూచిలాడుతున్నట్టు అనిపిస్తోంది ఇలాంటి డోలాయమాన పరిస్థితిలో వాడిక ఎంతో కాలం ఉండలేకపోయాడు శరీరం తేలికైపోతుంది లోపల నుంచి ఏదో శక్తి బలంగా బలవంతంగా శిరోభాగం నుంచి ఈడ్చివేయబడుతున్నట్టు అనిపిస్తోంది పెద్ద గుహలోంచి ఊహించినంత వేగంగా వాడిలోని శక్తి జుయ్యమంటూ పోతుంది దూరంగా వెలుతురు అది క్రమేపీ దేదీప్యమానంగా కళ్ళు మిరిమిట్లు గొలుపుతున్నట్టు కనిపిస్తుంది చెవుల్లో చిరుగంటల శ్రావ్య సంగీతం లాంటి శబ్దం హోరును వినిపిస్తుంది ఎవరెవరో కనిపిస్తున్నారు అంత వాడిని వాళ్ళే అంత వాళ్ల లోకానికి వాళ్ళే వాడి శరీరం మెల్లగా మెల్లమెల్లగా కట్టెలా అయిపోనారంభించింది ప్రొద్దుట తొమ్మిది అయ్యేసరికల్లా రెండు పోలీస్ వ్యాన్లు భైరోపురం భూత్ పంగళాలోకి వచ్చాయి అందులోంచి యాభై మంది పోలీసులు ఒక ఎస్ఐ రాత్రి వచ్చిన ఇన్స్పెక్టరు దిగారు కొందరు పోలీసుల చేతుల్లో తుపాకీలున్నాయి కొందరు లాఠీలు పట్టుకున్నారు ఆ బంగళాలో గుర్తు తెలియని దొంగలున్నారని పోలీసులతో చెప్పి తీసుకువచ్చాడు ఇన్స్పెక్టర్ దేవుడు కన్నా భయపడినవాడు ఉంటాడుగాని దెయ్యాలకి భయపడినవాడు ఉండడు అని అతనికి నమ్మకం రాత్రి జరిగిన అనుభవంతో దెయ్యాలు ఉండి ఉండొచ్చు అనే అనుమానం అతనికి బాగా నాటుకుపోయింది వాళ్లు హాల్లోకి రాగానే ముకుందరావు సాదరంగా ఆహ్వానించాడు పిల్లాడి ఆచూకీ తెలియలేదని చుట్టుపక్కల ప్రాంతాలకు చాలామందిని పంపించానని ఇన్స్పెక్టర్ చెప్పాడు ముకుంద్రావు నిట్టూర్పు మాత్రం విడిచి ఊరుకున్నాడు ఇన్స్పెక్టర్ పోలీసుల్ని ఐదు జట్లుగా విభజించాడు మూడో అంతస్తుల్లో మూడు జట్లను ఉంచాడు డావా మీద ఒక ఉండమన్నాడు మరో జట్టుని తోటలో ఉండమని చెప్పి తను సబ్ ఇన్స్పెక్టర్ని పోలీసుల్ని తీసుకుని మూడో అంతస్తులో రాత్రంతా తనను ఏడ్పించిన గదిలోకి తీసుకువెళ్ళాడు గదిలోకి వెళ్ళాక అందరికీ ఒకే మోస్తరుగా కళ్ళు తిరిగాయి రక్తప్రసారంలో ఏదో మార్పు వచ్చినట్లయింది బ్లడ్ ప్రెషర్ హెచ్చుతూ తగ్గుతోంది గుండెదడ హెచ్చింది తల తిరుగుతున్నట్టుగా కళ్ళు కమ్ముతున్నట్లుగా అనిపించింది అందరికీ చెప్పలేని ఆవేశం ఉద్రేకం కోపం క్షణ క్షణానికి హెచ్చైపోతుంది మెలమెల్లగా చలి మొదలై చివరికి భరించరానంత వణుకు పుట్టుకొచ్చింది ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడుతున్నా సబ్ ఇన్స్పెక్టర్కి కోపం వచ్చేస్తుంది ఆ కోపంతో ఎస్ఐ ఏమన్నా పోలీసులకు ఒళ్ళు మండిపోతుంది ఆ గదిలోంచి బయటకు వస్తే కాస్తంత ప్రాణం కుదుటపడుతోంది ఆ గదిలోకి వెళితే ఏదోగా ఉంది సార్ అన్నాడు ఎస్ఐ ఇన్స్పెక్టర్తో ఆ గదిలో ఏమన్నా వస్తువులు గట్రా ఉన్నాయా ఏం లేవు సార్ రెండో అంతస్తులో వెతుకుతున్న పోలీసుల్లో ముగ్గురు పైకొచ్చారు సార్ రెండో అంతస్తులో ఎవరూ కనిపించలేదు సార్ ఒకవేళ రాత్రిళ్ళు ఆ అంతస్తులోకి కింద నుంచి రావాలన్నా ఎవరికీ సాధ్యం కాదు సార్ అని ఒక క్షణమాగి సార్ ఆ గదిలో తిరుగుతుంటే ఏదోగా ఉంది సార్ వెనక ఎవరు నడుస్తూ వస్తున్నట్టు అడుగుల చప్పుడు లాంటిది వినిపిస్తోంది సార్ వెనక్కి తిరిగితే ఎవరూ కనిపించరు మేం తప్ప చలి మాత్రం చాలా హెచ్చుగా ఉంది సార్ అన్నాడు ఇంకా ఏమిటేమిటి చిత్రాలు కనిపిస్తున్నాయో నోట్ చేసుకురండి అని ఇన్స్పెక్టర్ వాళ్లను పంపించేశాడు తరువాత తోటలో ఉన్న కానిస్టేబుల్ ఇద్దరు వచ్చారు సార్ తోటంతా ముళ్ళకంపలు పాములు గట్రా ఉంటాయేమో అని భయంగా ఉందండి అన్నాడు అది చెప్పడానికి వచ్చారా వెళ్ళి అక్కడే ఉండండి సార్ అది కాదు సార్ తోటలో ఉన్న చెట్ల ఆకులు ఒకటి కదలడం లేదు కానీ మా చుట్టూ గిరగిరా గాలి సుడిగాలలో తిరుగుతున్నట్టు అనిపిస్తోంది సార్ ఏం లేదు వెళ్ళి అంతా వెతకండి అని అరిచాడు ఇన్స్పెక్టర్ వాళ్ళు వెళ్ళిపోయాక ఇన్స్పెక్టరు ఎస్ఐ కిందకొచ్చారు హాల్ హాలంతా కలయజూశారు రాత్రి సుడిగాలి పైనుంచి మెట్లమ్మట దిగి వచ్చి ఈ హాల్లోనే సుళ్ళు తిరిగింది అది తిరిగినట్ల ఇన్స్పెక్టర్ బంగ్లా పైభాగాన్ని చూస్తూ చుట్టూ తిరుగుతూ ఉంటే ముకుందరావుకి ఏదో ఆలోచన తట్టింది హాల్లో కింద నేల భాగాన్ని చూశాడు కింద ఎనిమిది అడుగుల వ్యాసం ఉన్న పెద్ద రౌండ్ టేబుల్ ఉంది దానికి మామూలుగా టేబుల్స్ కుండే కాళ్ళు లేవు ఎనిమిది అడుగుల వ్యాసం గల పెద్ద చెట్టుని ఎవరో కోసి ఆ కలపను అలాగే తీసుకొచ్చి దానిని రౌండ్ టేబుల్గా తయారు చేసినట్టున్నారు రౌండ్ టేబుల్ని ఆ విధంగా ఎందుకు తయారు చేసినట్లు ముకుందరావు టేబుల్ దగ్గరకు వచ్చి దానిని తట్టి చూశాడు ఇన్స్పెక్టరు ఎస్ఐ కూడా అక్కడికొచ్చారు ఇన్స్పెక్టర్ గారు ఈ టేబుల్ని ఇక్కడి నుంచి కాస్త పక్కకి తప్పించి చూద్దామా అన్నాడు నలుగురు పోలీసులు వచ్చారు నలుగురు దాన్ని కదప ప్రయత్నించారు అది వేసమెత్తైనా కదల్లేదు ముకుందరావు హనుమంతరావు ఇన్స్పెక్టరు ఎస్ఐ కూడా చేతులు వేశారు కాస్త కదిలింది శక్తి ఉపయోగించి కదిల్చినా కదలడం లేదు మరో ఆరుగురు పోలీసులు వచ్చారు అంతా కలిసి ఉఫ్మంటూ దొంగ టేబుల్ని కదిల్చారు ఐదు నిమిషాలు అది ప్రయాస మీద ఆ టేబుల్ని పక్కకు లాగేశారు పై అంతస్తుల్లోనూ తోటలోనూ వెదుగుతున్న పోలీసులు టేబుల్ని హాల్లో పక్కకి జరపడంతో ఏదో అనీజీగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు వాళ్ల చుట్టూ తిరుగుతున్న చల్లగాలి వాళ్లనందర్నీ మరింత నొక్కేస్తున్నట్టు అయిపోయింది టేబుల్ పక్కకు నెట్టాక ఆ స్థలం దగ్గరకు వెళ్లి కాలు పెట్టి రెండు మూడు సార్లు తొక్కాడు ముకుందరావు శబ్దంలో పెద్ద తేడా ఏమీ కనిపించలేదు కానీ అతనికి ఏదో అనుమానం పీగుతోంది వంగి చూశాడు సార్ చూస్తున్నారు లేదు అంటూనే ముకుందరావు రౌండ్ టేబుల్ ఉన్న పాత మచ్చను గుడ్డతో తుడిచాడు అక్కడక్కడ గుండ్రంగా బేటలు కనిపించాయి ఈ దిగువన సొరంగం లాంటిది ఏదైనా ఉందా సరిగ్గా అదే అనుమానం ఇన్స్పెక్టర్కి కూడా వచ్చింది ముకుందరావు వైపు చూశాడు తవ్వి చూద్దామంటారా సార్ ముకుందరావు క్షణం ఆలోచించి తల ఊపాడు పది మంది పోలీసులు వచ్చి పలుగులు పట్టుకుని తవ్వడం మొదలుపెట్టారు వాళ్ళకి ఒకంతట సాధ్యం కాలేదు కానీ అంతా పట్టుదల మీద ఒకరి తర్వాత మరొకరు చేతులు మార్చుకుని తవ్వడం ప్రారంభించారు గంట ప్రయాస పడగా పడగా గుండెటి సిమెంటు దిమ్మ కనిపించింది అది దాదాపు రెండడుగుల మందాన ఉంది దాని చుట్టూ తవ్వడమైతే తవ్వారు గాని అంత పెద్ద రాతిని ఎత్తడం ఎలా ఇది కావాలని ఎవరైనా తయారు చేసి ఉంటే దానిని ఎత్తేందుకు కూడా ఎక్కడో ఒకచోట కొక్కిలు పెట్టుంటారు ముకుందరావు చుట్టూ చూశాడు గోడల వైపు పైకప్పు వైపు నిశితంగా చూశాడు పైన ఫ్యాన్ పక్కనే లావాటి ఇనుప కుక్కీ కనిపించింది ఇన్స్పెక్టర్ అంటూ ముకుందరావు కుక్కీ వైపు చూపించాడు ఇన్స్పెక్టర్ కిందకి ఒకసారి పై కుక్కీ వైపు మరోసారి చూసి తల పంకించి చాలా ప్లాన్ ప్రకారం మాయల్ పకేర్ గుహలా కట్టారండి ఈ బంగళ ఎవరిదేవిటండి ఇది అన్నాడు ఈ ప్రాంతాలకి మీరు కొత్తగా వచ్చారా తల ఊపాడు ఇన్స్పెక్టర్ ముకుందరావు చెప్పాడు నారాయణప్పారావు పేరు వినగానే ఇన్స్పెక్టర్కి కొంత భయం పట్టుకుంది తన డిపార్ట్మెంట్కి నారాయణప్పరావు అధినేత తన వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా తన బ్రతుకు క్లోజ్ అయి వెంటనే అనుకున్నాడు ఇప్పుడు ఈ బంగ్లా ఆయింది కాదు ముకుందరావు కొనుక్కున్నాడు అతని రిపోర్టు మీద పరిశోధిస్తున్నాడు ఒకవేళ ఏమన్నా రహస్యాన్ని ఛేదించగలిగితే తనకు ప్రమోషన్ ఇచ్చే యంత్రాంగం వేరే ఉంది వెంటనే బలమైన తాళ్ళు కప్పీలు తెప్పించి పైనున్న కుక్కానికి తగిలించి రెండో కోసం సిమెంట్ దిమ్మకు కట్టి ముప్పై మంది పోలీసులతో పైకెత్తించాడు సిమెంటు దిమ్మ ఆ రంగుళాలు పైకి లేచింది లోపల ఏదో పెద్ద నుయ్యిలా నెట్ట నిలువుగా కనిపించింది ఇంకా ఎత్తిస్తున్నాడు పై అంతస్తులో ఉన్న పోలీసుల మీదకి స్టోర్ రూమ్లోంచి రివ్వున గాలి వీచింది ఆ శీతుల వాయువుకి వాళ్లు తట్టుకోలేక గబగబా మెట్లు దిగారు సిమెంటు దిమ్మ లేస్తుంది పైనుంచి వాళ్లు మరింత వేగంగా దొర్లుకుంటూ వచ్చేస్తున్నారు మరింత లేచింది సిమెంటు దిమ్మ వాళ్ళంతా దొర్లుకుంటూ వచ్చి సిమెంటు దిమ్మకు నూతికి ఏర్పడ్డ ఖాళీ దగ్గరకు వచ్చి పడ్డారు ఒక సన్నటి పోలీసు పెద్దగా అతనాదం చేస్తూ ఆ నూతిలో ఎక్కడో ఎక్కడో దిగువకు వెళ్ళిపోయాడు అంత హడలిపోయారు సిమెంటు దిమ్మ కింద నుంచి ఏదో చుట్టుపక్కల వస్తువుల్ని నూతిలోకి లాగేసుకుంటుంది ఎవరికి వాళ్లే నిలదొక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నూతులోకి పీల్చివేయపడకుండా నానా తంటాలు పడుతున్నారు హనుమంతరావు చప్పున పెద్ద లావాటి తాడుని సింహద్వారానికి సిమెంటు దిమ్మకి కట్టాడు పోలీసులందరూ ఆ తాడు పట్టుకుని పక్కలకు చెల్లాచెదురుగా పడిపోయారు నూతిలోంచి గాలిహోరు భయంకరంగా చిత్ర విచిత్రమైన సైరన్ కోతల్లా వినిపిస్తోంది పైనుంచి సుడిగాలి మరో రకం ధ్వని చేస్తూ కిందకి దిగొస్తోంది ఆ దిమ్మ కింద నుయ్యి ఎంతలోతు ఉందో అందులో ఏముందో ఎవ్వరికీ తెలియదు ఇంకా జనం దానిలోకి పీల్చివేయబడక ముందే రక్షించాలి పైనుంచి వస్తున్న సుడిగాలి దీనికి తోడైతే ఇహ ఎవ్వరూ మిగలరు అప్పటికే దిమ్మ అరమేటర పైకి లేచింది అందులోకి ఓ యాభై మంది పోలీసులేగాక ఆ గదిలో సామాన్లు సునీత జానకి ముకుందరావు హనుమంతరావు అంతా పోతారు ముకుందరావు కత్తి తీసుకున్నాడు గాలి వాటానికి విసురుకి అందకుండా జనం తాళ్ళని తలుపుల్ని బలంగా పట్టుకుని వేలాడుతున్నారు ముకుందరావు పరపర తాడును కోసే మొదలుపెట్టాడు పైనుంచి గాలి వేగంగా కిందకి హాల్లోకి దిగిపోతుంది దొర్లుకుంటూ నూతివైపుకు వైపుకు పీర్చివేయబడుతున్నారు అందరికీ విపరీతమైన చలి గడ్డగట్టుకుపోతారా అన్నంత చలి బయట ఎండ కాస్తున్న గదలో చలి మనుషుల్లో చలి వాళ్ల శరీరాల్లోంచి వేడినంతటిని ఏవేవో శక్తులు లాగేసుకుంటూ కేవలం చలిని మిగిల్చి పారేస్తున్నాయి అందరూ దాదాపు నూతికి మీటర్ దూరంలోకి లాగివేయబడ్డారు అంతా హాహాకారాలు చేస్తూ తాళ్ళని తలుపుల్ని గట్టిగా పట్టుకుని వేళ్లాడుతున్నారు సరిగ్గా అదే సమయంలో ముకుందరావు తాళుని పూర్తిగా కోసి పారేశాడు నూతి మీదపై సిమెంటు దిమ్మ ధబీమ్ అంటూ గోతికి సరిగ్గా అతుకుపోయినట్టు పడిపోయింది టక్కున గదిలో సుళ్ళు తిరుగుతూ నూతి అడుక్కుపోతున్న సుడిగాలి ఆగిపోయింది మెట్ల మెంచి దిగుతున్న ప్రచండ వాయువు నూతి వైపుకు రాకుండా గదిలోనే తిరిగి తిరిగి బయటకు అతి వేగంగా తోటలోకి పోయింది నేల మీద పడి ఉన్న వాళ్లంతా మెల్లగా లేచారు ఎవరు ముఖంలోనూ నేత్రుచుక్కలేదు ముకుంద్రావ వైపు కృతజ్ఞతాభావంతో చూశారు సరిగ్గా అదే సమయంలో సింహద్వారం దగ్గర కుక్కతో పాటు వీరాంజనేయులు ప్రత్యక్షమయ్యాడు ఈ మూడు నాలుగు రోజులుగా వీరాంజనేయులు అతని కుక్క భైరోపురంలో లేరు ముకుందరావుకి ఇచ్చిన మాట ప్రకారం అతడు నారాయణప్పారావు మీద బ్లాక్ మ్యాజిక్ ప్రయోగం చేయలేదు అయితే అతను ఎంతగా మారి ఉంటాడో తెలుసుకునేందుకు హైదరాబాద్ వెళ్ళాడు కుక్కను వెంట తీసుకుని అతను హైదరాబాద్ వెళ్ళేటప్పటికి నగరం అంతా అట్టుడికి పోయినట్టుగా ఉడికిపోతుంది అటు ప్రజల వల్ల ఇటు ప్రభుత్వంలో అతనిపక్షం వారే అతని మీద ధ్వజమెత్తారు ప్రతిపక్షం వాళ్ళు సరే ది మోస్ట్ కరప్ట్ అండ్ ఇగ్నోమినియస్ ఇల్లిటరేట్ పొలిటీషియన్ అని పత్రికలన్నీ దుమ్మెత్తిపోశాయి ఎలాంటి అవినీతికరమైన పనులతో లక్షల లక్షల ప్రజాధనాన్ని కొట్టేస్తున్నాడో సాక్ష్యాలతో పాటు ప్రచురించాయి అయినా వాటిని అతను ఖాతరు చేయలేదు పాతకాలపు జమీందారీ మూర్ఖపు టీవీతోనే జనాన్ని బానిసల్లాగానూ వాళ్ళందరి గోలని కుక్కల అరుపులుగాను కొట్టిపారేశాడు డాక్టర్ల సమ్మె తారాస్థాయిని అందుకుంది కొన్ని చోట్ల మామూలు ప్రజలు కూడా ఉద్రిక్తులై దౌర్జన్యానికి దిగారు దాంతో కర్ఫ్యూ విధించబడింది లాఠీ చార్జీలు బాష్పవయవులు నిష్ప్రయోజనాలు కావడంతో ఫైరింగులు జరిగాయి చాలామంది నిష్కారణంగా మరణించారు మరింతమంది క్షతగాత్రులై జీవితాంతో అమటివాళ్లైపోయారు తాడో పేడో తేల్చుకోవాలని హాస్పిటల్ స్టాఫ్ ఎలా తేల్చుకుంటారో చూస్తాం ఎదిరిస్తారా అనే పంతంతో తుపాకీలు ఉపయోగిస్తున్న ప్రభుత్వం పరిస్థితి మహాఘోరంగా ఉంది ఎంత తన్నినా ఎంత ఫైరింగ్ జరిపి చంపినా చివరికి ప్రజలు తమనే ఎన్నుకుంటారని నాయకులకు తెలుసు హైదరాబాద్ వెళ్లిన వీరాంజనేయులు ఈ ఘోరకృత్యాలన్నింటినీ కళ్లారా చూశాడు ఒక్కడి మూలంగా ఇన్ని వేలు లక్షల మంది బాధలకి కష్టాలకి గురవ్వాలా వీడికి ఏం హక్కుంది ఇంతమందిని ఇలా ఏడిపించడానికి ఇంతమంది నుంచి డబ్బుని వీడొకడు లాక్కుని వీడి విలాసాలకి వైభోగాలకి ఉపయోగించుకోవాలా ఇంతమంది బ్రతుకుల్ని సమాధులు చేసేసి వాటి మీద వీడి విలాసంగా కులుకుతూ మేసం మేలేస్తూ కాస్తంత ఎదురు తిరిగి ప్రశ్నిస్తే తుపాకీ గుళ్లతో జవాబు చెప్తాడా వీడికి మారడు ఇలాంటి లోకకంటకుల్ని కోకటివేళ్లతో లాగి పారేసి వాడిని ఈ లోకం నుంచి తరిమిపారేయాలి హైదరాబాద్ నుండి తిరిగి భైరోపురం బయలుదేరే ముందు అసలు ఈ ఉద్యమానికి అంతటికూ మూలమైన డాక్టర్ లావణ్యను కలుసుకోవాలి అనుకున్నాడు ఆమె ఇంటికి బయలుదేరాడు అక్కడే కృష్ణ లీలా కూడా ఉన్నారు జడలు కట్టిన జుట్టు గుబురుగా పెరిగిపోయిన గడ్డం సాధువుని చూసి మొదట్లో అదోలా చూసినా అతని ఆత్మకథ విని డాక్టర్ లావణ్య చెలించిపోయింది కృష్ణకి ముకుందరావు స్నేహితుడు అని విని వీరాంజనేయులు మురిసిపోయాడు ఆయన మిత్రుడికి జరిగే అరిష్టాలన్నీ అరికట్టమని కృష్ణ వీరాంజనేయులతో చెప్పాడు ఎలకలాంటి ఇతను నక్క చిరుతపులి త్రాచుపాము లాంటి నారాయణ పరవ మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడో లావణ్యకు అర్థం కాలేదు చూడండి వీరాంజనేయులు గారు ఒక మీరు అతి సామాన్యమైన మనిషే కావచ్చు కానీ ఇప్పుడు దుష్ట సంహార విద్యలు తెలిసిన మేధావులు మీ విద్యలతో అనుక్షణం ముకుందరావుని రక్షించాలి ఆయనకి ఇప్పుడు జరుగుతున్న కీడు ఆయన మంచికే కాకుండా జనానికి అందరికీ శుభాన్ని కలగజేస్తుంది ఏం దిగులు పడద్దని చెప్పండి ఆయనకు గాని ఎవరికి కానీ ఎలాంటి నష్టమూ జరగదని చెప్పండి ముఖ్యంగా ఆయన శ్రీమతి జానకి గారికి అన్నాడు కృష్ణ దేన్ని ఉద్దేశించి అంటున్నాడో వీరాంజనేయులు ఇట్టే గ్రహించేశాడు ఇప్పుడు భైరవపురం వెళ్లి ముకుంద్రావుని ఒప్పించాలి వీరాంజనేయులు భూత్ వచ్చేసరికి వాతావరణాన్ని చూసి ముకుంద్రావు తన ప్రతిపాదనకే ఒప్పుకుంటాడనుకున్నాడు బాబుగారు లోకకంటకుల్ని భగవంతుడే క్షమించలేదు రావణుణ్ణి రాముడుగా అవతారమెత్తి సంహరించాడు కౌరవులందరినీ కృష్ణుడుగా హతమార్చాడు మహిషాసురుణ్ణి కనకదుర్గ అంతం చేసింది ప్రతి అవతారంలోనూ దేవుడు భూమి మీదకొచ్చే దుష్టసంహారం చేశాడు బాబుగారు ఆ దైవాంసే నాలోనూ ఆవహించి ఈ క్రూరుల్ని శిక్షించేట్టు ఉద్రేకపరుస్తుందేమో అని చెప్పాడు ముకుందరావు ఏమీ మాట్లాడలేదు కృష్ణు చెప్పిన మాటలన్నీ చెప్పి ధైర్యంగా ఉండమని అన్నాడు వీరాంజనేయులు అయితే నారాయణప్పారావుని చేతబడి చేసి చంపుతానంటావా అన్నాడు ముకుందరావు కాదు బాబుగారు నేను చేసేది చేతబడి అని వాళ్ళు ఏమాత్రము పసిగట్టినా తిరుగుబడి చేయిస్తారు చేతబడి కంటే తిరుగుబడికే శక్తి ఎక్కువ ఉంటుంది దాంతో వాళ్ళు నన్ను సర్వనాశనం చేసి పారేస్తారు దైవశక్తి ముందు నేను ప్రయోగించే క్షుద్రశక్తి నిలబడలేదు బాబుగారు అయితే మరి ఇప్పుడు నువ్వు ఏం ప్రయోగం చేస్తావు వీరాంజనేయులు అని అడిగాడు ముకుందరావు భూతాల రాజుని వశపరుచుకుంటాను దానితో నా ఇష్టం వచ్చిన దుష్టకార్యాన్నో మంచి పనినో చేయించగలను కానీ అది మన వశం కావడం మామూలు మాటలు కాదు బాబుగారు యంత్రపూజలో ఏ చిన్న లోపం జరిగినా అది నన్నే తినేస్తుంది మోకుందరావుకి అలాంటి పరిస్థితిలోనూ తెలుసుకోవాలి అని ఉత్సాహం కలిగింది అసలు ఆ రాజుని ఎలా వసపరుచుకోవడం నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు అన్నాడు చెప్తాను బాబుగారు ఒకసారి తమ మీద నమ్మకం కలిగాక మీకు ఎలాంటి ప్రమాదకరమైన రహస్యం చెప్పినా పర్వాలేదు అనిపించింది చెప్తాను బాబు చెప్తా అని పద్మాసనం వేసుకుని చెప్పడం మొదలుపెట్టాడు ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాక అతనికి హైదరాబాద్ నుంచి ట్రంకాలు వచ్చింది ఇన్స్పెక్టర్ రిసీవర్ ఎత్తి అవతలి కంఠం కోసం ఎదురుచూస్తున్నాడు నిమిషం తరువాత ఫోన్లో నారాయణప్పారావు కంఠం కంగును మోగింది నారాయణప్పారావు పేరు వినగానే ఇన్స్పెక్టర్ వెన్నులో చలి వణుకు ప్రారంభమైంది కుర్చీలో నుంచి లేచిపోయి అతను ఎదురుగానే వచ్చి నిలబడి మాట్లాడుతున్నట్లుగా హడలిపోతూ కనిపించిన మనిషికి సెల్యూట్ చేశాడు ఎస్ సార్ నేనే సార్ హరిశంకర్ని సార్ ఇన్స్పెక్టర్ని సార్ నిన్ను నిలబడ్డ పడంగా అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తే ఏమైపోతావై అవతల నుంచి నారాయణపారవు స్వరం కర్కశంగా పలుకుతోంది కుటుంబానికి ఎటు కాకుండా అయిపోతాను సార్ దెబ్బ తినేస్తాను సార్ నాక్సైట్ల చేతుల్లో నిష్కారణంగా చచ్చిపోతాను సార్ అని ఏడవాలనుకున్నాడు అంత పని జరగకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండడం మంచిది ఏమంటావు అవును సార్ జాగ్రత్తగా ఉంటాను సార్ ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నాను తెలుసా తెలుసు సార్ భైరవపురం బంగళా చుట్టుపక్కలకు చేరకూడదు సరిసరి జాగ్రత్త మరి అని ఫోన్ పెట్టేశాడు నారాయణప్పారావు వెంటనే ఇన్స్పెక్టర్ రెండు గ్లాసులు నీరు తాగేశాడు తాగాక స్థిమితపడ్డాడు దొంగ నా కొడక ఇలాగే ఎంతని జడిపిస్తావురా నా కొడక పదవి శాశ్వతం కాదురా అది కాస్త పోయాక నా చేతుల్లో పడాలి పడు అప్పుడు చెప్తాను అని మనసులోనే అనుకుని వెంటనే అతనిది పోలీసు తాలూకు మనసని దాన్ని చచ్చిన నమ్మకూడదని అనుకున్న మాటలు మర్చిపోయాడు అసలు భైరవపురం అనే ఊరు తన జ్యూరెస్ డిక్షన్లోదే అని కూడా మర్చిపో ప్రయత్నించి పూర్తిగా మర్చిపోయాడు ఆ వాడ అర్ధరాత్రి వీరాంజనేయులు శ్మశానంలో చేరాడు తనతో పాటు ఒక మొలగొడ్డ తలగుడ్డ చెప్పులు తాయెత్తు కొన్ని నీళ్లు ఉప్పు నిప్పు మైనం ఒక పెద్ద కత్తి గంట త్రిశూలం ఒక పట్టుగుడ్డ కలం ప్రత్యేకంగా తయారు చేసిన సిర మంత్రదండం బెత్తము తోలు యంత్రము తీసుకుని వెళ్ళాడు ఫ్లోరోష్ అనే శక్తిని అతను వశం చేసుకోవాలి ఫ్లోరోష్ చిరుతపడి రూపాన్ని ధరిస్తాడు శాసిస్తే మానవాకారాన్ని పొందుతాడు మహా వికృతంగా భయంకరమైన కళ్లతో ప్రత్యక్షమవుతాడు భూత భవిష్యత్ వర్తమాన కాలం గురించి చెప్పగలడు మంత్రగాడికి వశమైతే అతని శత్రువు సంహరించి పారేస్తాడు ఈ శక్తులన్నింటినీ గురించి వీరాంజనేయులు కొట్టార్కర దగ్గర నుంచి క్షిణ్ణంగా నేర్చుకున్నాడు ఆయన లోక కళ్యాణార్థం వాటిని ప్రయోగించటము స్వయంగా చూశాడు ఆయన దగ్గర నుంచి వాటి వాటి పనులు స్వభావాల గురించి తెలుసుకున్నాడు జీన్ వయ్యరి అని ఆయన చెప్పిన ప్రకారం ఈ భూతాలు మొత్తం డెబ్భై నాలుగు లక్షల తొంభై వేల నూట ఇరవై ఏడు వాటితో పాటు డెబ్భై తొమ్మిది భూతాల రాజులు అని పదహారో శతాబ్దంలో లెక్క కట్టాడు దీనిని అదే శతాబ్దంలో ప్రొమెన్చు అని ఆయన డెబ్భై నాలుగు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై పిశాచాలు డెబ్బై ఇద్దరు భూత చక్రవర్తులని సరిదిద్దాడు అప్పటి నుంచి చాలామంది ఈ లెక్కలు సవరిస్తూ సరిచూస్తూ అవి ఆరు వందల ఇరవై ఆరు నుంచి నూట డెబ్భై ఐదు కోట్ల ఎనభై లక్షల అరవై నాలుగు వేల నూట డెబ్భై ఆరు అనే ఒక నిర్ణయానికి వచ్చారు తాంత్రిక గ్రంథం పేరు గ్రిమోయిర్ అందులో దికి ఆ సోలమన్ కింగ్ ప్రసిద్ధి పొందింది దీని ప్రాచీన ప్రతి బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరచబడి ఉంది ఈ గ్రూమోయిర్లో ముఖ్యమైనది ది సేక్రెడ్ మ్యూజిక్ ఆఫ్ అబ్రా మెరీన్ ది గ్రూమోయిర్ ఆఫ్ హోనోరియస్ ది బ్లాక్ పుల్లెట్ ది హెస్టారిమెన్ ది లిమిగేటన్ ది అల్మడేర్ ఇందులో వివరించిన ఒక్కో భూతం యొక్క చర్య ఒక్కో రకంగా ఉంటుంది ద లెమిగేటన్ ప్రకారం ఆ భూతాలు వాటి చర్యలు ఇవి యగారిస్ పండు ముసలి ఆకారంలో ముసలి వాహనుడై ప్రత్యక్షమవుతాడు కానీ ముంజేతి మీద డ్యాగు ఉంటుంది కనిపించకుండా పోయిన వాటిని పసిగట్టి పట్టుకుంటుంది బని మూడు శిరస్సుల భూతాల రాజు ఒకటి సర్పం మరొకటి పిల్లి మరొకటి మనిషి తల కట్లపాము వాహనం వంచటం ఎలాగో నేర్పిస్తుంది అమోన్ సర్పశిరస్సుతో తోడేలులా ఉంటుంది అగ్నిని పీలుస్తుంది కావలసినప్పుడు మానవాకారాన్ని పొందుతుంది భూత భవిష్యత్కారాలు దానికి తెలుసు విరోధుల మధ్య ప్రేమాభిమానాలను కలిగిస్తుంది అండ్రస్ మూలకాకి తల దేవతలాంటి శరీరం వాహనం తోడేలు చేతిలో భయంకరమైన కత్తి ఉంటుంది అతి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మంత్రగాడినే చేస్తుంది అస్ముడై గొర్రె ఎద్దు మనిషి మూడు తలలు గల భూతాల రాజు భయంకరమైన మొసలి నాగుపాముల రూపంలో ఉన్న విషజంతువు వాహనం అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం చెప్తుంది బాల్ మానవాకృతిలోనే ఉన్న పిల్లి పిల్లితల మారిపోతుంది అన్ని రకాల విజ్ఞానాన్ని ఉపదేశించగలదు బెలెత్ ఒకంతట ప్రత్యక్షం కాదు గుర్రం వాహనం చుట్టూ సంగీత విద్వాంసులు ఉంటారు ఇది విజ్ఞానాన్నే ఇస్తుంది సిమెరైస్ గుర్రం మీద స్వారీ చేసే సైనికుల్లా ఉంటుంది వ్యాకరణం తర్కం ఉపదేశిస్తుంది ఆఫ్రికాకు సంబంధించిన అన్ని విషయాల గురించి చెప్తుంది డాన్ డాలియన్ చాలా శిరస్సులుంటాయి పుస్తకాలు చేతిలో ఉంటాయి శాస్త్రం కళ చెప్తుంది మనుషుల భావాల గురించి తెలుసు వాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా వారి భావాలనే తిప్పేస్తుంది ఫ్లోరోష్ చిరుత పొరులా ప్రత్యక్షమవుతుంది కోరుకుంటే మనుషాకృతిని పొందుతుంది కళ్ళు మహా భయంకరంగా మెరుస్తాయి భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించిన అన్ని విషయాలకి జవాబులు చెప్తుంది మంత్రగాడి విరోధుల్ని సర్వనాశనం చేసేస్తుంది పుర్కాస్ భయంకరమైన వృద్ధుడి ఆకారం గుర్రం వాహనం వేదాంతం ఖగోళ శాస్త్రం మిగతా ఎన్నో శాస్త్రాలు చెప్తుంది గమిగిన్ గుర్రం గాడిద రూపం దాల్చగలదు చనిపోయిన వాళ్ల ఆత్మల్ని పిలిచి సమాధానాలు చెప్పించగలదు గొమోరి సుందర నారిలా కనిపించగలదు మంత్రగాడి వలలో స్త్రీలను పడేసి ప్రేమించేటట్టు చేయగలదు మొరెక్స్ మానవ శిరస్సు లాంటి ఎద్దులా కనిపిస్తుంది జ్యోతిష్యం మంత్రౌషధాలు మణిమాణిక్యాల గురించి చెప్తుంది ముర్ముర్ రాబందు వాహనం వేదాంతం బోధిస్తుంది ఆత్మలను రప్పించి మాట్లాడిస్తుంది ఓరియన్ గుర్రం మీద స్వారీ చేసే సింహంలా కనిపిస్తుంది రెండు చేతుల్లో సర్పాలుంటాయి మంత్రగాడి విరోధుల్ని మిత్రులుగా మార్చేస్తుంది పుర్సన్ సింహం తల మనిషి ఆకారం ఎలుగుబంటు వాహనం పొడపాము అస్త్రం త్రికాలాలు చెబుతుంది పాతిపెట్టిన ధనం గురించి చెబుతుంది సిలియస్ మొసలి వాహనం స్త్రీ పురుషుల మధ్య ప్రేమను కలిగిస్తుంది స్ట్రైట్రై క్రోరం మృగాల శిరస్సులు మానవ శరీరం రెక్కలు స్త్రీ పురుషుల మధ్య ప్రేమను కలిగిస్తుంది స్త్రీలను మంత్రగాడి ముందు వివసరను చేసి పారేస్తుంది విపార్ మనిషి మత్స్యం ఆకృతి తుఫాన్లు మరణం మారణహోమం సృష్టిస్తుంది సముద్రంలో పోయే ఓడల్ని జలప్రలయంలో నాశనం చేస్తుంది వైని గుర్రం మీద స్వారీ చేసే సింహాకృతి మిగతా తంత్రగాళ్ల పేర్లని ఈ మంత్రగాడికి వెల్లడి చేస్తుంది కోటల్ని నాశనం చేస్తుంది నమ్మిన వాళ్లను రక్షిస్తుంది జలప్రలయం సృష్టించగలదు జగన్ రెక్కల ఎద్దు ఆకారం నీళ్లను సారాగా మార్చేయగలదు లేదా రక్తంగా మార్చేయగలదు లేదా నూనెగానూ మార్చేస్తుంది లోహాలను నాణ్యాలుగా మార్చేస్తుంది జపన్ సైనికుడిలా ఉంటుంది ఎర్రని దుస్తులు మాంత్రికుడు శాసించే ఎలాంటి మగవాడితో అయినా ప్రేమ వ్యవహారాలు సాగింపజేస్తుంది ఈ శక్తుల్లో క్లౌరోష్ అనే శక్తిని వశం చేసుకుని ప్రత్యక్షం చేసుకునేందుకు మహాయజ్ఞాన్ని తలపెట్టాడు వీరాంజనేయులు ప్రయోగం అంతా క్లిష్టమైన యంత్రంలోనే జరిపించాలి ఆ యంత్రాన్ని వీరాంజనేయులు అతి జాగ్రత్తగా వేశాడు అందులో ఏమాత్రమూ లొసుగు లోటు కనిపించినా అందులో నుంచి మంత్రానికి దిగి వచ్చిన ప్రేతం దూకేసి మంత్రగాడిని పట్టి పీల్చి పిప్పి చేసి పారేస్తుంది వీరాంజనేయులు తొమ్మిది రోజుల జపంలోనూ భువ ఉపవాసాలతోనూ గడిపాడు ఒంటిపూట భోజనం అది నీళ్లు రొట్టే మాత్రమే చివరి రోజున పూర్తిగా ఉపవాసం ప్రతిసారి ఎంగిలిపడ్డాక మంత్రం జపించేవాడు ఈ మంత్రమే ముఖ్యాతి ముఖ్యమైంది కాబట్టి రాయటం లేదు ప్రత్యేకమైన దుస్తులు ధరించాడు ఈ దుస్తుల గుడ్డని ఒక కన్య చేత వడికించి తయారు చేయించాడు దానిమీద ప్రత్యేకమైన సిరాలాంటి మసితో చిత్రమైన లిపితో కొన్ని గురుతుల్లాంటి అక్షరాలు రాశాడు అవి రాసేందుకు ఒక రకమైన పక్షి కుడిరెక్కలోంచి మొట్టమొదట వచ్చిన ఏకను లాగి కుచ్చులా తయారు చేశాడు ఈ ఏకను లాగేటప్పుడు ఆడిటోరియం నోస్తయత్కు హక్ ప్రిమస్కబర్ పుష్పిం అల్మిస్తు క్రితోరం ప్రిమాతుర్ అనే మంత్రం చదివాడు అడవికాయలు తెచ్చి కాల్చి బొగ్గు వేసి గుండ కొట్టాడు ఒక భాగాన్ని పొగమసితో కలిపాడు ఒక రకం పిక్కలు నలగొట్టి అది రెండు భాగాలు దాంతో కలిపాడు ఒక రకం జిగురు రెండు భాగాలు మొత్తం పౌడర్లా తయారు చేశాడు దీనిని శుభ్రమైన నది నీటిలో కలిపాడు మంత్రం జపించి గొడ్డ మీద లిపి రాశాడు కన్య తల మీద తోలు కప్పి ఉంచి కొన్ని అక్షరాలు రాశాడు తెల్లటి జోళ్లు వేసుకున్నాడు ఇందులో అతి ముఖ్యాతి ముఖ్యమైంది ఇదంతా బుధవారం నాడు చవితి చంద్రుడు ఉన్న సమయంలో ఉదయం మూడు గంటల వేళ చేశాడు ఒకదాని లోపల మరొకటి మూడు వృత్తాలు గీశాడు మొదటి వృత్తం ఆకుపచ్చ రంగు మధ్యది ఎరుపు లోపలది బంగారు రంగు ప్రతి వృత్తంలోనూ పవిత్రమైన లిపితో అక్షరాలు రాశాడు ఈ వృత్తాలన్నింటినీ కన్య యొక్క చర్మం మీదే రాశాడు దీనిని మొలకి చుట్టుకున్నాడు మంత్రాలు జపించి పవిత్ర జలం చిలకరించాడు పిక్కలు గల ఒక అడవి చెట్టు కర్రతో ఒక పిడి తయారు చేశాడు దాని వయస్సు ఏడాది కంటే ఎక్కువ ఉండకూడదు కాయలింక కాయకూడదు బుధగ్రహం ఉదయించే వేళలో దానిని తయారు చేశాడు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఏకాగ్రతతో చదివాడు దానిని పొగలో ఉంచాడు మంత్రదండంగా తయారు చేశాడు తరువాత ఒక బెత్తాన్ని చేశాడు పగలు బుధగ్రహం సమయంలో చేశాడు దానిని అక్రోడు చెట్టు రెమ్మనించి తయారు చేశాడు దానిమీద గుర్తులు పెట్టాడు తెల్లటి పట్టుగుడ్డ మీద కుంచితో తయారు చేసిన మసితో అక్షరాలు మంత్రించి రాశాడు తరువాత మిశ్రమం కాని లోహంతో రాగిపిడి బిగించి ఒక కత్తి తయారు చేశాడు దానిమీద అగ్లతత్ర గమత్తాన్ అనే అక్షరాలు చెక్కాడు ఆదివారం నాడు దానిని పవిత్రంగా పూజించాడు దానిని అడవి చెట్టు కొమ్మతో పిడిని పౌర్ణమి నాడు తయారు చేశాడు ఈ చెట్టు కూడా పళ్ళు కాయకూడదు కత్తి దీనిని నరికొండకూడదు మద్దికరతో మంత్రపూరాని చేశాడు మంత్రవలయంలోకి అతను ప్రవేశించేటప్పుడు దీనిని ఊదుతాడు దీనిని మంత్రాలు జపిస్తూ ధూపంలో ఉంచరు తరువాత ఒక గంటను మంత్రాలు చదువుతూ తయారు చేశాడు ఇదే ప్రయోగంలో ముఖ్యమైంది తరువాత దినం గ్రహం మొదలైనవి చూసుకున్నాడు కింద మంత్రవలయాన్ని పరిచాడు ఇది తొమ్మిది అడుగుల వ్యాసం ఈ వలయమే అతన్ని రక్షిస్తుంది దుష్టశక్తుల నుంచి ఈ వలయంలో ఉత్తర దక్షిణ తూర్పు పడమట దిశల్లో మంత్రాలు వ్రాశాడు వలయం అవతల ఉత్తరాన ఒక వృత్తం ఉన్న త్రిభుజం చిత్రించాడు దాని చుట్టూ మంత్రాక్షరాలు రాశాడు ఈ వైపు నుంచే ప్రేతం లోపలికి ప్రవేశిస్తుంది ఈ వృత్తాన్ని పౌర్ణమి నాడు చేశాడు శిథిలమైపోయిన దేవాలయంలో దానిని నిర్మించాడు ముకుందరావు ఓపిక క్రమేపీ క్షీణింపనారంభించింది జానకి సునీత హనుమంతరావు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తిండి తిప్పలు లేవు జానకి అయితే ఒట్టి శవంలా తయారైంది మిగిలిన కథ తరువా ఈ భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ